సో హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియో ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది వాటి వీడియో అయితే చూపిస్తాను. సో గైస్, యూట్యూబ్ అనేది కొత్త రూల్ని పాస్ చేసింది. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్ని ఎనేబుల్ చేస్తుందని. సో గైస్, మీకు 500 సబ్స్క్రైబర్స్ అయింది అయినా మీ కమ్యూనిటీ ట్యాబ్ని ఎనేబుల్ చేసుకోలేదు అంటే ఈ వీడియో మీకోసమే. సో ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది వాటి వీడియో చూపిస్తాను. సో గైస్, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తుండండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఎనేబుల్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఫస్ట్ మీరు యూట్యూబ్కి వెళ్ళండి. సో గైస్, యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ ఛానల్ని ఓపెన్ చేసుకోండి, యువర్ ఛానల్. అండ్ గైస్, దీని తర్వాత మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఫీడ్బ్యాక్ కింద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ గైస్, దాని తర్వాత ఇక్కడ 2 స్క్రీన్షాట్స్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో దేని కూడా మీరు టిక్అవుట్ చేయొద్దు, అన్నీ కూడా టిక్ ఇన్ చేసేయండి. అండ్ గైస్, దాని తర్వాత నేను ఒక టెక్స్ట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేసేసుకోండి. సో ఏంటంటే, మా యూట్యూబ్ ఛానల్ కంప్లీటెడ్ ఇట్స్ 500 సబ్స్క్రైబర్స్ ఆ మంత్ అగో, బట్ మై ఛానల్స్ కంప్లీటెడ్ ట్యాబ్ ఇస్ నాట్ షోయింగ్ ఎట్, ప్లీజ్ ఎనేబుల్ ఇట్ సూన్. లేకపోతే మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రీన్షాట్స్ కూడా మీరు పెట్టేసి సెండ్ అని క్లిక్ చేయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు ఏంటంటే యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు 1 వీక్ 2 వీక్స్లో మీకు వెంటనే మీ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ కనిపిస్తుంది, ఎక్కడైతే మీరు పోస్టులు పెట్టుకోవచ్చు. సో 2 వీక్స్ అని చాలామంది చెప్తుంటారు, కానీ నాకైతే జస్ట్ 6 డేస్లో అయిపోయింది. సో అంటే చాలామందికి ఎనేబుల్ చేయాలి కదా, సో దాని పనిలో ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి నాకైతే జస్ట్ 6 డేస్లో పడిపోయింది. సో మీకు కూడా జస్ట్ ఒక 6 డేస్లో కానీ 1 వీక్లో కానీ మీకు మీ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చేస్తుంది. సో గైస్, చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకి కమ్యూనిటీ ట్యాబ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది వాటి వీళ్ళతో చూపించాను. సో గైస్, చాలా సింపుల్, మనము ఫీడ్బ్యాక్ పంపించడం ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ మన ఫీడ్బ్యాక్ని చెక్ చేసి మనకు ఫాస్ట్గా మన కమ్యూనిటీ ట్యాబ్ని మన ఛానల్ మీద ప్రూవ్ చేసి మనకు ఎనేబుల్ చేస్తుంది. సో గైస్, ఇది ఫేక్ కాదనమాట, రియల్ అనమాట. సో ఎందుకంటే నేను కూడా ఈ విధంగానే యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ పంపించాను, అండ్ ట్విట్టర్ మీద కూడా నేను ట్వీట్ చేశాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ మన ఫీడ్బ్యాక్ని చూసి మన ఛానల్ మీద కమ్యూనిటీ ట్యాబ్ని అయితే ఎనేబుల్ చేస్తుంది. సో గైస్, ఈ వీడియోని మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టేసినా సరే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.